ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుచ్చపల్లి ఆధ్వర్యంలో మన ఊరికి మన శివన్న అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులు ప్రారంభించడం జరిగింది. తొలుత వినాయక స్వామి సన్నిధిలో పూజలు నిర్వహించి అనంతరం బుచ్చపల్లి నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి వచ్చి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆయన వెంట జడ్పీ చైర్మన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, కర్ణ వెంకటరెడ్డి, కర్ణ రమణ రెడ్డి, కట్టెకోట హరీష్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన 18వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న నాయకులకి, కార్యకర్తలకి, అందరికి, మహిళలకి అందరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఈ వార్డులో జెండా ఎగరవేయటం చాలా సంతోషకరమైంది. అదేవిధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అన్ని ప్రతిదీ నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైనా నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టి పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి, గమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఉదయాన్నే పెన్షన్లు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే మన వాలంటీర్లు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో నంబర్1గా ఉన్నారని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టయానికి పెన్షన్లు ఇవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా ఒక వాన వచ్చినా, వరద వచ్చినా, కరువు వచ్చినా, కరోనా వచ్చినా ఏదైనా ధైర్యం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు సైనికులు, వాలంటీర్లని మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాను. మనం రేపు రాబోయే ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అదేవిధంగా రేపు మనకి రాబోయే ఎలక్షన్లో 24లో మనకు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తారని సభాముగా తెలియజేసుకుంటూ కాని గుట్టుకే మన ఓటు వేసి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మా కొడుకుని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశీర్వదిస్తారని కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులకి, కార్యకర్తలకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 18వ వార్డు ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ గారికి, వేదిక మీద నిర్వహించిన హరీష్ గారికి, మహేష్ గారికి, కోటెడ్డి గారికి, మిగిలిన సర్పంచులందరికీ, కౌన్సిలర్లందరికీ, ఇక్కడ వచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, జగన్ అభిమానులందరికీ మరియు నమస్కారాలు. నిజంగా హరీష్ అన్న ఈ వార్డు తీసుకున్న తర్వాత పార్టీ ఎంతో బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు ఎన్నో పెడుతూ ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చాము. నిజంగా చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ వార్డులో కూడా వైఎస్ఆర్సీపీ జెండాలు రెఫరెన్స్ అవ్వడం నిజంగా మీ అందరి సహాయ సహకారాలతో మన ప్రతి నాయకులు వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఎవరికి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ పొడవు బలహీన వర్గాలందరికీ అండగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించుకుంటూ ముఖ్యంగా ఓసీల్లో కూడా పేదవాళ్ళని చెప్పి గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో కూడా హామీలు ఇవ్వకపోయినప్పుడు కూడా కొత్త హామీలను ఎంచుకుంటూ ఈబీసీ నేస్తం ఎంచుకుంటూ అదేవిధంగా కాపు సోదరులందరికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఆర్థికంగా ఎంతో సేవ చేయాలని చెప్పేసి కాపు సోదరులందరికీ కాపునేస్తం కూడా ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో కాపు సోదరులను కూడా కాపాడుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందరినీ ఆదుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో, ఈ వార్డులో కూడా ఎవరైనా అందరూ జగన్మోహన్ గారిని అభిమానించే వాళ్ళందరూ
జగన్ గారు అభివృద్ధి పొందే వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాకు జనస్వాగతం పలికారంటే జగన్మోహన్ గారి ప్రభంజనం ఏ విధంగా ఉందని గమనించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ గారు మాట మీద నిలబడే వ్యక్తి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసే వ్యక్తి కాబట్టి మేమందరూ కలిసిమెలిసి జగన్మోహన్ గారిని మమ్మల్ని కూడా అభిమానించి ప్రేమించి మేము జరిగే ఎలక్షన్ లో మీరు ఫైనబుట్టి మీద వేసి అక్కడ మెజార్టీ గెలిపించవలసిందిగా ప్రార్థించుకున్నాను. అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు మా ఊరు ఎక్కువ కృషి చేస్తామని చెప్పేసి మంచి ఇంటి కోసం సుమారుగా 100 కోట్ల రూపాయలు పెట్టి మంచి ఇంటిది కూడా శాంక్షన్ అయింది, టెండర్ స్టేజ్ లో ఉంది. అది కూడా తొందరగా కూడా మున్సిపాలిటీ మొత్తానికి ఇంటి పక్కలా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరూ నుంచబడి కుటుంబం 20 సంవత్సరాల నుంచి మీతో కలిసిమెలిసి పదవులు ఉన్నా పదవులు లేకపోయినా కలిసిమెలిసి మీతో ఉన్నారు కాబట్టి అందరూ మళ్ళా మీరందరూ ఆశీర్వాదం నా మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ జరిగిన ఎలక్షన్స్ లో ఏప్రిల్లో నాకు మద్దతు ప్రకటించి మీరందరూ ఫ్యాన్ గుట్టి మీద వేసి అఖండ మెజార్టీ గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఉద్దేశించి అమ్మగారిని ఒక మాట మాట్లాడవలసింది.